డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం మార్చి 3వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్షిప్ విజేతగా రోజర్ ఫెడరర్ నిలవడం జరిగింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? రోజర్ ఫెడరర్. ఈ స్విట్జర్లాండ్ దేశానికి చెందిన టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ ఈ టైటిల్తో 100వ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ఫెడరేషన్ టైటిల్ని సాధించిన వాడిగా రికార్డు సృష్టించడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే మన ప్రపంచంలో ఈ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ఫెడరేషన్ టైటిల్స్ని అత్యధికంగా 109 టైటిల్స్ని ఈ అమెరికా దేశానికి చెందిన జమ్మీ క్యానర్స్ గెలుచుకొని ఉన్నారు. సో ఇతని తరువాత స్థానంలో ఇప్పుడు 100 టైటిల్స్తో ఈ స్విట్జర్లాండ్ దేశానికి చెందిన టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ నిలవడం జరిగింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? రోజర్ ఫెడరర్. ఇతను ఏ దేశానికి చెందిన టెన్నిస్ ప్లేయర్? స్విట్జర్లాండ్ దేశానికి చెందిన టెన్నిస్ ప్లేయర్. ఇప్పటి వరకు మన ప్రపంచంలో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ఫెడరేషన్ టైటిల్స్ని అత్యధికంగా గెలుచుకున్న వ్యక్తి అమెరికా దేశానికి చెందిన టెన్నిస్ ప్లేయర్ జిమ్మీ క్యానర్స్. అలాగే అతని 2వ స్థానంలో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ 100 టైటిల్స్ని గెలుచుకుని 2వ స్థానంలో ఉన్నారు. సంస్కరణల అజెండాని సమర్థంగా అమలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్కి అగ్రస్థానం దక్కింది. మన భారతదేశంలో ఈ సంస్కరణల అజెండాని సమర్థంగా అమలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్కి అగ్రస్థానం దక్కింది. సో దీనికి సంబంధించి ఇటీవల ఫిబ్రవరి 28, 2019 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన అరుణ్ జైట్లీ ఎన్హాన్స్డ్ యాక్సెస్ అలాగే సర్వీస్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక సూచీని విడుదల చేయడం జరిగింది. సో ఈ సూచీలో ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొత్తం 100 పాయింట్లకి గాను 78.4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా 2వ స్థానంలో, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3వ స్థానంలో, 4వ స్థానంలో వచ్చేసి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, 5వ స్థానంలో కెనరా బ్యాంకు, ఆ తర్వాత 6వ స్థానంలో సిండికేట్ బ్యాంకు నిలవడం జరిగింది. సంస్కరణల అజెండా అమల్లో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన బ్యాంక్ ఏమిటి? పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో దీనికి సంబంధించిన సూచి పేరు ఎన్హాన్స్డ్ యాక్సెస్ సర్వీస్ ఎక్సలెన్స్ సూచి. సో దీన్ని ఫిబ్రవరి 28, 2019 మన భారతదేశం యొక్క ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విడుదల చేయడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్విజ్. సో ఈ వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా సోమవారం నుంచి మీకు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్విజ్ ఏంటంటే, అంటే మా ముందు రోజు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కొన్ని ప్రశ్నలు ప్రిపేర్ చేసి వాటిని మీకు లైవ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ లైవ్లో మీరు క్విజ్ లాగా దీన్ని అటెంప్ట్ చేయొచ్చు. సో లైవ్ చాట్ ఏదైతే ఉంటుందో దీంట్లో మీరు వీటికి ఆన్సర్ చేయొచ్చు. అలాగే అన్ని క్వశ్చన్స్కి కూడా మీరు చేసిన ఆన్సర్స్ని నోట్ చేసుకొని ఆ తర్వాత నేను ఇచ్చే ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మీరు కంపేర్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇది ప్రతిరోజు మీకు ఈ వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా సాయంత్రం 6 గంటలకి ఈ లైవ్ క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ముందు రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని మీరు కనుక చూసి ఉంటే ఈ క్విజ్కి మీరు ఈజీగా ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీకు ఇది ప్రాక్టీస్ లాగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు అనే ఐడియా కూడా మీకు క్లియర్గా రావడం జరుగుతుంది. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది, డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్విజ్. ప్రతిరోజు ఈ వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్లో సాయంత్రం 6 గంటలకి ఇక నుంచి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. సోమవారం నుంచి, రేపటి నుంచి ఈ లైవ్ క్విజ్ అనేది మీకు వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్లో ప్రారంభమవుతుంది. సో తప్పకుండా దీన్ని ప్రతిరోజు అటెంప్ట్ చేయండి. ముందు రోజు కరెంట్ అఫైర్స్ మీదే ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్కువగా అడగడం జరుగుతుంది. అలాగే వేరే ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ ఉన్నా సరే వాటిని కూడా ఈ క్వశ్చన్స్లో మీకు కవర్ చేసి వాటికి ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్విజ్ వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే 6 PM. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నడిచే సంజౌతా ఎక్స్ప్రెస్ రైలు సేవలు ఇటీవల నిలిపివేయడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే మన భారత వాయుసేన ఈ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ ట్రైనింగ్ క్యాంప్ని కూల్చివేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ మన భారతదేశానికి పాకిస్తాన్కి 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో దీనివలన ఈ పాకిస్తాన్ దేశం మొట్టమొదటిసారిగా ఈ భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నడిచే ఈ సంజౌతా ఎక్స్ప్రెస్ రైలు సేవల్ని నిలిపివేయడం జరిగింది. సో ఆ తర్వాత మన భారతదేశం కూడా ఈ సంజౌతా ఎక్స్ప్రెస్ రైలు సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఫిబ్రవరి 28, 2019 ఈ సేవల్ని తాత్కాలికంగా భారతదేశం అలాగే పాకిస్తాన్ 2 దేశాలు కూడా నిలిపివేయడం జరిగింది.
సో ఈ భారతదేశానికి పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ రైలు యొక్క సేవల్ని ఆపివేయడం జరిగింది. యాక్చువల్గా మనం చూసినట్టయితే 1971 మన భారతదేశానికి పాకిస్తాన్కి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందం జరిగింది. సో ఈ సిమ్లా ఒప్పందంలో భాగంగా మనం చూసినట్టయితే ఈ సంజౌతా ఎక్స్ప్రెస్ రైలు సేవలు 1976 జూలై 22 మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ప్రారంభం అవడం జరిగింది. సో ఈ పాకిస్తాన్లో ఉన్న లాహోర్ నుంచి ప్రతి సోమవారం అలాగే గురువారం ఈ సంజౌతా ఎక్స్ప్రెస్ మన భారతదేశానికి బయలుదేరుతుంది. అలాగే మన భారతదేశంలోని ఢిల్లీ నుంచి ప్రతి బుధవారం ఆదివారం ఈ సంజౌతా ఎక్స్ప్రెస్ ఈ పాకిస్తాన్కి బయలుదేరడం జరుగుతుంది. సో ఈ రెండు రైళ్లు కూడా అట్టారి స్టేషన్ వరకు మన భారతదేశంలోని ఢిల్లీ నుంచి ఈ పాకిస్తాన్లోని అట్టారి స్టేషన్ వరకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ సేవల్ని ఇప్పుడు తాత్కాలికంగా భారతదేశం అలాగే పాకిస్తాన్ రెండు కూడా నిలిపివేయడం జరిగింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పని విద్య పైన 2 రోజుల జాతీయ సదస్సుని నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నై తాలీం అంటే పని విద్య పైన 2 రోజుల జాతీయ సదస్సుని నిర్వహించడం జరిగింది. సో దీన్ని ఫిబ్రవరి 27, ఫిబ్రవరి 28 ఈ 2 రోజుల్లో నిర్వహించడం జరిగింది. ఈ పని విద్య జాతీయ సదస్సుకి 28వ తేదీన ఫిబ్రవరి 28వ తేదీన మన భారతదేశం యొక్క ప్రస్తుత ఉపరాష్ట్రపతి అయిన ఎం వెంకయ్య నాయుడు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ పని విద్య సదస్సుని నిర్వహించింది వచ్చేసి మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దీన్ని ఈ హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో దీన్ని నిర్వహించడం జరిగింది. ముగిసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య భేటీ. సో ఇటీవల మనం చూసినట్టయితే అమెరికా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ అలాగే ఈ ఉత్తర కొరియా యొక్క అధినేత అయిన కిమ్ జోంగ్ ఉన్ మధ్య ఫిబ్రవరి 28, 2019 ఈ వియత్నాంలోని హనోయ్లో ఒక భేటీ జరిగింది. సో ఈ భేటీ ఎక్కడ జరిగింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య ఫిబ్రవరి 28, 2019 భేటీ ఎక్కడ జరిగింది? వియత్నాంలోని హనోయ్లో జరిగింది. ఉత్తర కొరియా యొక్క కరెన్సీ నార్త్ కొరియన్ వన్. ఉత్తర కొరియా యొక్క రాజధాని పాంగ్యాంగ్. ఉత్తర కొరియా యొక్క ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. అలాగే అమెరికా దేశం యొక్క రాజధాని వాషింగ్టన్ డీసీ. అమెరికా దేశం యొక్క కరెన్సీ యునైటెడ్ స్టేట్స్ డాలర్. అమెరికా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఇతను ఈ అమెరికా దేశం యొక్క 45వ ప్రెసిడెంట్. అమెరికా దేశం యొక్క ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి మైక్ పెన్స్. అమెరికా దేశం యొక్క సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్. మార్చి 8 పోషణ్ అభియాన్ వార్షికోత్సవాన్ని ప్రారంభించున్నట్టుగా ఇటీవల ఈ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ తెలపడం జరిగింది. మార్చి 8, 2019 మార్చి 22, 2019 ఈ పోషణ్ అభియాన్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో మన భారతదేశం మొత్తం కూడా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ జాతీయ పోషకాహార మిషన్ ఏదైతే ఉందో, జాతీయ పోషకాహార మిషన్, సో ఇది దేనికి సంబంధించింది? మన భారతదేశంలో ఉన్న లేడీస్, ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ అలాగే పిల్లలు కానీ వీరికి పోషకాహారాన్ని అందించడం కోసంగా జాతీయ పోషకాహార మిషన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో ఈ జాతీయ పోషకాహార మిషన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఇప్పుడు మార్చి 8 నుంచి మార్చి 22 పోషణ్ అభియాన్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నట్టుగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ తెలపడం జరిగింది. ఈ పోషణ్ అభియాన్ మొదటి వార్షికోత్సవం ఎప్పుడు ప్రారంభం కానుంది? మార్చి 8వ తేదీన ఇది ప్రారంభమవుతుంది. మార్చి 22 దీన్ని నిర్వహిస్తారు. మన భారతదేశం మొత్తం కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్, మాజీ ఆర్థిక కార్యదర్శి హష్ముఖ్ అదియా. బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్గా మాజీ ఆర్థిక కార్యదర్శి అయిన హష్ముఖ్ అదియాని ఇటీవల నియమించడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుత చైర్మన్ ఎవరు? హష్ముఖ్ అదియా. సో ఇటీవల మనం చూసినట్లయితే మన భారతదేశంలో విజయ బ్యాంకు అలాగే దేనా బ్యాంకు ఈ రెండింటిని కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడం జరిగింది. సో దీంతో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా మన భారతదేశంలోని 3వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించడం జరిగింది. మన భారతదేశంలో ఉన్న ప్రస్తుత అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఉన్న 2వ అతిపెద్ద బ్యాంకు ప్రస్తుతం ఐసిఐసిఐ బ్యాంకు. సో ఈ 2 బ్యాంకుల తర్వాత మన భారతదేశంలో 3వ అతిపెద్ద బ్యాంకు వచ్చేసి ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్ని మార్చి 1, 2019 నియమించడం జరిగింది. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ప్రస్తుత సిఇఓ చైర్మన్ ఎవరు? హష్ముఖ్ అదియా. ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ యోజనని ప్రారంభించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం.
ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన కమల్నాథ్ ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ యోజన పథకాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ యోజన పథకం. సో దీన్ని ఎందుకు ప్రారంభించారు, ఈ మధ్యప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఎందుకు ప్రారంభించింది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సో ఎందుకంటే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన పట్టణ యువత ఎవరైతే ఉంటారో వీరికి సంవత్సరంలో 100 రోజుల పాటు ఉపాధిని కల్పించడం కోసంగా ఈ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం కింద 100 రోజుల్లో ఈ సంవత్సరానికి 100 రోజుల్లో ప్రతి నెలకి 4,000 రూపాయల చొప్పున స్టైఫండ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఆ తర్వాత స్వతంత్రులుగా నివసించడానికి వాళ్ళకి నైపుణ్యం అభివృద్ధి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ మీద వారికి శిక్షణ కూడా ఈ ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ యోజన పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి అర్హులై ఉండడానికి వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి 2 లక్షల కంటే తక్కువ ఉంటే మాత్రమే వాళ్ళు ఈ పథకానికి అర్హులు. అలాగే ఆ యువత యొక్క ఏజ్ గ్రూప్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలోనే ఉండాలి. సో వీళ్ళు మాత్రమే ఈ ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ యోజన పథకానికి అర్హులు. దీని కింద ఆర్థికంగా వెనుకబడిన పట్టణ యువతకి సంవత్సరంలో 100 రోజులు ఉపాధిని కల్పించడం జరుగుతుంది. దానితో పాటుగా వీరికి ప్రతి నెలకి 4,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీరికి నైపుణ్యం అభివృద్ధి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని భోపాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు, కమల్నాథ్, మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి సంజయ్ కుమార్ సేత్. మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క శాసనసభ యూనికెమరల్ శాసనసభ, దీంట్లో మొత్తం సీట్ల సంఖ్య 230 సీట్లు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభలో మొత్తం సీట్ల సంఖ్య 29, అలాగే రాజ్యసభలో మొత్తం సీట్ల సంఖ్య 11 సీట్లు. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని హార్ట్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, మన భారతదేశంలో హార్ట్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు, మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశంలో వైశాల్య పరంగా చూసినట్లయితే 2వ అతిపెద్ద రాష్ట్రం. మన భారతదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం. సో ఇది వచ్చేసి 2వ అతిపెద్ద రాష్ట్రం. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్. ఇవి ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి బంధవ్గఢ్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, ఫజిల్ నేషనల్ పార్క్, అలాగే సత్పుడా నేషనల్ పార్క్, వన్ విహార్ నేషనల్ పార్క్. ఇవి ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్, బంధవ్గఢ్, కన్హా, మాధవ్, పన్నా, పెంచ్, ఫజిల్, సత్పుడా, వన్ విహార్. ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వచ్చేసి ఆర్చా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఫెన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బోడీ వన్యప్రాణుల అభయారణ్యం, అలాగే బాగ్దాడా వన్యప్రాణుల అభయారణ్యం, సింగోడి వన్యప్రాణుల అభయారణ్యం. ఇవి ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు, ఆర్చా, ఫెన్, బోడీ, బాగ్దారా, సింగోరి. అలాగే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చుత్కా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది. చుత్కా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అలాగే ఈ భోజతాల్ అనే అప్పర్ లేక్ కూడా ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అత్యధిక T20 అంతర్జాతీయ స్కోర్ చేసిన దేశంగా ఆఫ్ఘనిస్తాన్ నిలవడం జరిగింది. ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క క్రికెట్ టీం ఇటీవల అత్యధిక T20 అంతర్జాతీయ స్కోర్ని రికార్డు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల మన భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ ఐర్లాండ్కి అలాగే ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఒక T20 మ్యాచ్ జరిగింది. సో దీంట్లో ఈ ఐర్లాండ్ దేశం మీద ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశం 3 వికెట్ల లాస్తో మొత్తం 278 స్కోర్ని రికార్డు చేయడం జరిగింది. సో దీంట్లో హజరతుల్లా జజాయ్ ఇతను కేవలం 62 బాల్లోనే 162 స్కోర్ చేయడం జరిగింది. మొదటిగా వచ్చేసి ఈ హజరతుల్లా జజాయ్, ఈ ఉస్మాన్ ఘనీ వీళ్ళిద్దరూ ఓపెనర్స్, వీళ్ళు 236 స్కోరు చేయడం జరిగింది. సో ఇది ఈ T20 క్రికెట్లోనే ప్రపంచంలోనే హైయెస్ట్ పార్ట్నర్షిప్గా గెలవడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు 278 ఈ T20లో స్కోర్ చేయడం జరిగింది. సో ఇది అత్యధిక స్కోర్ మన ప్రపంచంలోనే. ఇంతకుముందు ఈ రికార్డు వచ్చేసి ఆస్ట్రేలియా దేశం మీద ఉండేది. 2016 శ్రీలంక మీద ఈ ఆస్ట్రేలియా 263 3 వికెట్ల లాస్కి 263 స్కోర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనికి మించి 278 స్కోర్ని ఈ ఆఫ్ఘనిస్తాను ఇటీవల రికార్డు చేయడం జరిగింది. ప్రపంచంలో T20 క్రికెట్లో అత్యధిక స్కోరు సాధించిన దేశం ఏంటి ఇటీవల?
ఆఫ్ఘనిస్తాన్ దేశం. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులని రక్షించడానికి అస్సాం ఇటీవల ప్రణమ్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణమ్ కమిషన్, ఈ కమిషన్ని ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అస్సాం రాష్ట్రంలో వాళ్ళ యొక్క తల్లిదండ్రులని రక్షించడానికి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రణమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ నార్మ్స్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్. ప్రణమ్ యొక్క ఫుల్ ఫామ్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ నార్మ్స్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. అస్సాం రాష్ట్రం యొక్క రాజధాని డిస్పూర్. అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ జగదీష్ ముఖి. అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్. అస్సాం రాష్ట్రం యొక్క శాసనసభ యూనికామరల్ శాసనసభ, దీనిలో మొత్తం 126 సీట్లు ఉంటాయి. అలాగే అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి మన భారతదేశంలో మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్. అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు మొత్తం 2 దేశాలు, అవి బంగ్లాదేశ్ అలాగే భూటాన్. అస్సాం రాష్ట్రం నుంచి మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య 14, అలాగే రాజ్యసభ సీట్ల సంఖ్య 7. గౌహతి హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ఏఎస్ బొప్పన్న. ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2019లో భారతదేశానికి 47వ స్థానం దక్కింది. ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2019లో భారతదేశం యొక్క స్థానం 47వ స్థానం. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మన భారతదేశం యొక్క స్థానం, అలాగే దీన్ని విడుదల చేసిన సంస్థ, అలాగే ఈ ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2019లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాల పేర్లు. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2019లో మన భారతదేశం యొక్క స్థానం ఎంత? 47వ స్థానం. సో దీన్ని రూపొందించింది ఈ ఫేస్బుక్ కోసంగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ దీన్ని రూపొందించి ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో దీనికోసంగా మొత్తం మన ప్రపంచంలో 100 దేశాల్లో ఇంటర్నెట్ పరిస్థితిని ఇది పరిశీలించి ఈ సూచిని ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో దీనిలో మొదటి స్థానంలో వచ్చేసి స్వీడన్, 2వ స్థానంలో సింగపూర్, 3వ స్థానంలో అమెరికా దేశాలు నిలిచాయి. ఇంటర్నెట్ ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2019లో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు స్వీడన్, సింగపూర్, అమెరికా. మన భారతదేశం యొక్క స్థానం 47వ స్థానం. దీన్ని విడుదల చేసింది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ ఫేస్బుక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. దీని యొక్క ప్రస్తుత సీఈఓ వచ్చేసి మార్క్ జూకర్బర్గ్. సెంట్రల్ జోన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ భోపాల్ మరియు వెస్ట్ జోన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇండోర్, రెండింటికి కూడా సౌభాగ్య అవార్డులు ఇటీవల లభించాయి. సౌభాగ్య అవార్డులని ఇటీవల ఈ సెంట్రల్ జోన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ భోపాల్, అలాగే ఇండోర్కి సంబంధించిన వెస్ట్ జోన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రెండింటికి కూడా అందించడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశంలో ఈ ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన కింద వీటికి ఈ అవార్డులని అందించడం జరిగింది. ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన సౌభాగ్య. సో దీన్ని షార్ట్కట్లో సౌభాగ్య పథకం అని పిలుస్తారు. ఈ పథకం పేరు ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన. సో షార్ట్కట్లో సౌభాగ్య పథకం అనేది దీన్ని పిలవడం జరుగుతుంది. సో దీన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2017లో మన భారతదేశంలో అమలు చేయడం జరిగింది. సో ఈ పథకం ముఖ్యంగా దేనికి సంబంధించిందంటే, మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో ఈ దారిద్ర్యక దిగువన ఉన్న ఇల్లు ఎవరైతే ఉంటారో వారికి విద్యుత్ని అందించాలన్న భావనతో ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2017 సెప్టెంబర్లో అమలు చేయడం జరిగింది. సో దీన్ని అమలు చేయడంలో అత్యధిక ప్రామాణికాలు రికార్డు చేసినందుకు గాను సెంట్రల్ జోన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ భోపాల్, అలాగే వెస్ట్ జోన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇండోర్, ఈ రెండింటికి కూడా ఈ అవార్డులని, సౌభాగ్య అవార్డులని ఇటీవల ప్రదానం చేయడం జరిగింది. సో ఈ అవార్డులని గెలుచుకున్నందుకు వీటికి ఒక్కో దానికి 100 కోట్ల రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన, దీని షార్ట్కట్లో సౌభాగ్య యోజన పథకం అని పిలుస్తారు. సో దీన్ని ఎప్పుడు అమలు చేశారు? 2017 సెప్టెంబర్లో దీన్ని అమలు చేయడం జరిగింది. సో దేనికి సంబంధించింది? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మన భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్యరేఖకి దిగున ఉన్న ఇళ్లకి విద్యుత్ని అందించాలని దీన్ని ప్రారంభించడం జరిగింది. పన్నులు మరియు బ్యాంకింగ్ విషయాలపై సమాచారం మార్పిడి చేసుకోవడానికి భారతదేశం అలాగే ఈ బ్రూనే 2 దేశాలు కూడా ఇటీవల ఒక ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఈ బ్రూనే అలాగే మన భారతదేశం రెండు కూడా పన్నులు మరియు బ్యాంకింగ్ విషయాలపైన సమాచార మార్పిడి కోసంగా ఒక ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. బ్రూనే యొక్క రాజధాని బందర్ సెరి బెగవాన్. బ్రూనే దేశం యొక్క కరెన్సీ బ్రూనే డాలర్.
బ్రునే దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి హసనాన్ బోల్కియా. అంతర్జాతీయ క్రికెట్లో 500 సిక్స్లు కొట్టిన మొట్టమొదటి ఆటగాడుగా క్రిస్ గేల్ నిలడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్లో 500 సిక్స్లు కొట్టిన మొట్టమొదటి ఆటగాడుగా ఈ వెస్టిండీస్ దేశం యొక్క ఓపెనర్ క్రిస్ గేల్ నిలవడం జరిగింది. మన్ కీ బాత్ ఏ సోషల్ రెవల్యూషన్ ఆన్ రేడియో పుస్తకాన్ని ఇటీవల మన భారతదేశం యొక్క ఆర్థిక శాఖ మంత్రి అయిన అరుణ్ జైట్లీ విడుదల చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ప్రతి వారం కూడా మన భారతదేశంలోని ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడటానికి ఈ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. తెలుగులో దీన్ని మనసులోని మాట అని పిలుస్తారు. మన్ కీ బాత్ ప్రోగ్రామ్ని తెలుగులో మనసులోని మాట అని పిలుస్తారు. ఈ మన్ కీ బాత్ ఈ సోషల్ రెవల్యూషన్ ఆన్ రేడియో అనే పుస్తకాన్ని ఇటీవల అరుణ్ జైట్లీ విడుదల చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, మన్ కీ బాత్ ఈ సోషల్ రెవల్యూషన్ ఆన్ రేడియో పుస్తకాన్ని ఇటీవల ఈ క్రింది వాణిలో ఎవరు విడుదల చేశారు? అరుణ్ జైట్లీ దీన్ని విడుదల చేయడం జరిగింది. అరుణ్ జైట్లీ ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే రేపు ఈవినింగ్ 6 PMకి డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్విజ్ తప్పకుండా అటెండ్ అవ్వండి. సో ప్రతిరోజు అంటే ఈరోజు మనం ఈ 3rd మార్చికి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాం. సో ఈ 3rd మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద 4th మార్చ్ నెక్స్ట్ డే ఈవినింగ్ 6 PMకి మీకు ఈ లైవ్ క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో తప్పకుండా ఈ వీడియోస్ని చూసిన తర్వాత మీరు ఆ క్విజ్ కనుక అటెంప్ట్ చేసినట్లయితే మీకు ఇవి పర్మనెంట్గా గుర్తుండిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎగ్జామ్స్లో వీటిని ఏ విధంగా అడిగినా సరే ఈజీగా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఈ క్విజ్కి అటెంప్ట్ అవ్వండి ప్రతిరోజు. అలాగే ఈ వీడియోస్ని కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా PDF ఫార్మెట్లో అందించడం జరుగుతుంది. సో ఈ నోట్స్ని మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్న లింక్ క్లిక్ చేసి ప్రతిరోజు ఫ్రీగా PDF ఫార్మెట్లో డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అలాగే ఈ ప్రతిరోజు లైవ్ క్విజ్కి సంబంధించిన నోట్స్ని కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో దాన్ని కూడా అది కూడా మీకు చదువుకోవడానికి తర్వాత చాలా చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ఈ లైవ్ క్విజ్కి రేపు ఈవినింగ్ 6 PMకి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.